అయితే ఈ ఈ పదవి కోసం మిగతా ఇద్దరు ముగ్గురు పోటీ పడిన మాట వాస్తవం కాదంటారు ఏ పదవికైనా కాంపిటీషన్ అనేది కామన్ మేడం అంతేకాక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా చిరతా వైపు అధిష్టాన నిర్ణయాన్ని పాటించేది మాత్రమే మా భారతీయ పార్టీ అనేది ఈ బీఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబ పాలన ఏకవ్యక్తి నిర్ణయాలు మా పార్టీలో ఉండవు మా పార్టీ యొక్క అధినాయకత్వానికి బాగా తెలుసు మేడం ఎవరి నాయకత్వంలో వెళ్ళాలి ఎవరిని ముందు పెట్టి రామన ముందు వచ్చే ఎన్నికల్లో ముందు జరిగే ఎన్నికల్లో వెళ్ళాలనేది మా అధినాయకత్వానికి బాగా తెలుసు బండి సంజయ్ గారు అధ్యక్షంగా రిన్వల్ చేశారు మీరు అంటున్నారు సార్ అది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది వచ్చింది రిన్వల్ చేస్తే చేస్తారా తెలియదు చేయాలని కూడా అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఈటల రాజేందర్ లాంటి ప్రజానాయకుడు కేసీఆర్ ని ఎదిరించి కేసీఆర్ కోటల్ని బద్దలు కొట్టే నాయకుడు ఉన్నారు కాకపోతే మేమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకమాండ్ ఏం ఆదేశిస్తే మీరు అదే శిరస వహిస్తామని రేపు బండి సంజయ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే దాన్ని కూడా మీ పార్టీ అంతే సానుకూలంగా తీసుకోగలుగుతుందా కంపల్సరీ మేడం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇవ్వరమైన కట్టుబాటు దాల్చింది అది ఇటల ఇందర్ గారైనా ఇంకోవాలని అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం మిత్రుడు బీఆర్ఎస్ నాయకులు ఇంతకుముందు ఒక మాట అన్నారు కేసీఆర్ గారిని నిన్నగాకమన్నా న్యూస్ ఛానల్లో ఈటల రాజేందర్ గారు 10 చాణక్యులతో సమానము కేసీఆర్ గారని పోలీసులు చెప్తున్నారు ఈటల రాజేందర్ గారు అన్న మాట వేరండి మన మన బ్రదర్ అర్థం చేసుకున్న తీరు వేరు మోసంలో నయ వంచనలో ఒక పబ్లిక్ ని ఎలా మోసం చేయాలి అనే విషయంలో 100 చాణక్యులను మించిన నాయకుడు కేసీఆర్ గారు అనే విధంగా మన రాజేందర్ గారు చెప్పారండి ఇంకొకటి చెప్పారు మన బీఆర్ఎస్ నాయకులు మోటార్లకు మీటర్లు పెట్టే ప్రభుత్వం కావాలనా అని మోటార్లకు మీటర్లు పెడతామని ఎక్కడ చెప్పలేదండి ఏ బిల్లులో కూడా లేదు ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నారు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి రైతులని మోసం చేస్తున్నారు రైతులకు బేడీలు వేస్తారండి తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతులకు ఇప్పటి వరకు 1 రూపాయి అని కేసీఆర్ పక్క రాష్ట్రం మాత్రం రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తిగా ఆదుకున్నాడు అండి ఇప్పటి వరకు రాజు గారు శ్రవణ్ రెడ్డి గారు ఒక పాయింట్ మూడు నల్ల చట్టాలు తెచ్చి దాన్ని ప్రధానమంత్రి గారే సారీ చెప్పి విడ్రా చేసుకుని 700 మంది రైతులు చనిపోయినాక కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి నల్ల చట్టాలను అంటే వాళ్ళు రైతు వ్యతిరేక ప్రభుత్వం మాదే అని ప్రజలందరికీ తెలుసు అలాగే లఖీంపూర్ లో రైతుల మీద చేస్తారండి ఎట్లా మధ్య చేస్తారండి పార్లమెంట్ లో వీళ్ళకి తెలియదు అప్పుడు నల్ల చట్టాలని ఆ రోజు ఏమైనా వీళ్ళకు జ్ఞానోదయం కలగలేదా తెలంగాణ ఉన్న రైతులు కట్టే పన్నులతోటి ప్రభుత్వం నడిపే ఈ కేసీఆర్ గారు పక్క రాష్ట్ర రైతులకు ఎట్లిస్తారండి వీళ్ళు పామవబడిన సొమ్ము అదేమన్నా తెలంగాణ ప్రజల సొమ్మ వీళ్ళు అత్యసలు చూడండి పాపం మంచి చేసిన వాళ్ళని ఇప్పుడు కేసీఆర్ పెద్ద మనసు వాళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి కొత్త స్కీమ్ తన బిడ్డ ఓడిపోయిన తెల్లారి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి పుట్టబెట్టిండు విద్యార్థులకు ఇస్తాన నిరుద్యోగ ఎక్కడమైందండి దళితకు 3 ఎకరాలు ఎక్కడమైందండి నిన్న దాకా మన 3 లక్షలు ఒప్పుకున్నారండి గిరిజన బంధు అని గిరిజన బంధు ఎక్కడ పోయింది దళిత బంధు ఎక్కడ పోయింది ఇవాళ దళిత బంధు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది దాని గురించి ప్రత్యేకంగా ఫండ్స్ కూడా రైట్ అలాంటి రాజు గారు అంటే జనధన్ ఖాతా ఓపెన్ చేస్తే 15 లక్షలు వేస్తామన్నారు మరి అది ఎక్కడికి వెళ్ళింది ఒక్కటి చూపించండి మేడం జనధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పినట్టుగా మీరు ఒక్క ప్రూఫ్ కానీ ఒక బయట అప్పుడు ఖాతా ఓపెన్ చేయించిన మాట వాస్తవమా కాదా ఖాతా ఓపెన్ చేసిన దానికి ఒక రీజన్ ఉంది మేడం ఖాతా ఎందుకు ఓపెన్ చేయించారంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లాంటి మోసపూరితమైన పాలకులు వస్తారని అప్పుడే గ్రహించినప్పుడు మన ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లోకి సంక్షేమ పథకం యొక్క పైసలు వెళ్ళాలని చెప్పి పేద ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతో అకౌంట్ ఓపెన్ చేయించారు అప్పుడు ఎలక్షన్ 2014 ఎలక్షన్ల కంటే ముందు నరేంద్ర మోదీ వచ్చిన హామీ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఎల్లలు దాచిపోయిన డబ్బు బ్లాక్ మనీ తీసుకొచ్చి మన భారతదేశ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయలు చొప్పున వస్తుందని చెప్పారు తప్పితే 12 లక్షల రూపాయలు తీసుకొచ్చి డైరెక్ట్ మీ అకౌంట్ లో వేస్తామని ఎక్కడ చెప్పలేదండి అన్ని కోట్ల రూపాయల సొమ్ము కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లలు దాటించిందని మాత్రమే చెప్పారు రైట్ శ్యామ్ గారు ఎస్ బండి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంత మేరకు సత్తా చాడ